ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే, ఆయన ఆయనకు ఇంకోటి కూడా ఉంది, ఆయన మూడో కన్ను తెరుస్తాడు, అదొక్కటి మాత్రం నా పర్సనల్ ఇది ఎవరికి చెప్పను అన్నారు. అది ఇప్పుడు అబద్ధం చెప్పన్నారు కాబట్టి అది కూడా చెప్పేసి, మూడో కన్ను తెరిస్తే ఏం చేస్తాడు? మూడో రూమ్ లో పిలిచి ఫుల్ తిట్టేవాడు నన్ను. ఎలా మంచి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదురా, అదిరా ఇది, నువ్వు అది చెప్పాం కదా, ఇది చెప్పాం కదా అని కేకలేస్తున్నావు. మిమ్మల్ని అరే అంటాడా గణేష్? అరే అంటాడు. అందరి ముందు గణేష్ అంటాడు. ఆయన సంస్కారం ఎక్కువ సార్, ఆయనకి అది రేర్ పీస్. గాడ్ మేక్ ఏ గ్రేట్ పీస్. పవన్ కళ్యాణ్ అంటే పుట్టించాడు అంతే. ఓకే. అండ్ ఏంటి మీకు అంటే అంత అలాంటి వ్యక్తికి మీకు మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందని, చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా నిజంగా రాలేదా? గ్యాప్ రావటం అంటే సార్ ఒక 2 ఇయర్స్ హీరోగాని కలవాల. ఓకే. వాస్తవం అబద్ధంతో చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చెప్పారు. ఏంది ఇది? అవును, ఫ్రాంక్లీ స్పీక్ ఫ్రాంక్లీ అన్నారు. ఫ్రాంక్లీ విత్ టీ అన్నారు కాబట్టి నేను చెప్పను. వచ్చింది. ఓకే. శారీరకంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా, మానసికంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలా. అదే శారీరకంగా కూడా ఎందుకు వచ్చింది? నేను సినిమాలు వేరే ఏదో ఆయన అనుకున్నాము. గణేష్ అని వాడు దూరం ఉంటే ఎట్టుంటుందా అని నేను ఆలోచించాను. నేను అనుకున్నాను వీళ్ళతో దూరంగా ఉంటే మనం బతకలేరని ఫిక్స్ అయ్యాను నేను. అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటున్నాను? ఒక్కోసారి పొగరాది అంటారు కదా సార్, నేను అని ఉంటుంది కదా, అది ఆ మధ్య కొద్దిగా ఒక నేను అని వచ్చింది. ఇప్పుడు మొత్తం దిగిపోయింది, ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మనం అని వచ్చింది. ఓకే. సో టోటల్గా మీదే మిస్టేక్? 100% అందులో నా తేడా. ఇంకొక పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే, ఆయన చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ వ్యక్తి. ఇంత ఎమోషనల్ వ్యక్తి పాలిటిక్స్కి పనికొస్తాడా అన్నది ఒకటి. దాని మీద మీరు పర్సనల్గా జర్నీ చేశారో కూడా చెప్పండి. పనికొస్తాడా అంటే నాకు అర్థం కాల. పాలిటిక్స్ కంటే అంత సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంత ఎమోషనల్ వ్యక్తి ఇండస్ట్రీకి పనికొస్తాడు. ఇండస్ట్రీ అంటే పాలిటిక్స్కి కొంచెం సెన్సిటివ్ భావాలు ఉన్న వ్యక్తి కదా. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు. కరెక్ట్ మీరు అడిగింది. ఓకే. ఎందుకు చెప్పమంటారా? అవినీతి చేయటం రాదానికి, ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోసుకోవటం రాదాయనికి, స్కాములు చేయటం రాదాయనికి, స్కీములు వేయటం రాదాయనికి, జనాన్ని మోసం చేయటం రాదు కాబట్టి ఆయన రాజకీయాలకు పనికిరాడు. ఆయన ఒకటే వచ్చు, ప్రజాసేవ చేయటం. మీరు డిసైడ్ చేయాలి రాజకీయాల్లో పనికి వస్తాడో చేయడం. నేను డిసైడ్ అదే జనం చేయాలి. మరి నేను చెప్తున్నా కానీ పనికి వస్తాడో పనికిరాడని పెద్ద పెద్ద వాళ్ళు అంటుంటారు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ ఇది మధ్య ఒక ఎంపీ కూడా అట్లెట్లా అన్నాడు. వాళ్ళందరిలాగా స్కాములు, కాంట్రాక్ట్లు, బ్యాంక్ లోన్లు, ప్రాజెక్టులో కమిషన్లో 1000 కోట్లు దోసుకోవటాలో, 100,000 కోట్ల ఆస్తులు కూడగట్టుకోవటాలో పవన్ కళ్యాణ్కి రాదు. ప్రజాసేవ చేయటం వచ్చు. మరి పవన్ కళ్యాణ్ పనికి వస్తాడో పనికిరాడు ప్రజలు, మీలాంటి మీడియా పెద్దలందరూ డిసైడ్ చేయాలి. ఓకే. ఓకే. అండ్ మెగా ఫ్యామిలీ గురించి మీరు మొన్న ఏదో ట్వీట్ ఒకటి పెడితే న్యూస్ ఛానల్ అంతా హల్చల్ అయిపోయింది. ఏంటి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మాత్రమే మెగాస్టార్, చిరంజీవి కాదు అని అది న్యూస్ అంతా మొన్న వెబ్సైట్లలో చాలా వచ్చింది. అది మీరే ఇచ్చారా? నా ప్రాణం పోయిన మెగా ఫ్యామిలీని కానీ, ముఖ్యంగా చిరంజీవి గారిని, నా ప్రాణం పోయిన చిరంజీవి గారిని నేను ఎప్పుడన్నా మెగాస్టార్ ఎందుకు వచ్చింది మరి ఆ ట్వీట్? అలా ఓ అంద అమ్మ ఈ మధ్య ట్విట్టర్లో ఏమైనా ఉంటారు కదా దాన్ని హైకింగా బోకింగా హ్యాకింగ్ అవి చేసావు నేను అని వేస్తాడు. నాకు తెలిసే అది కూడా వేయడు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మెగాస్టార్ చిరంజీవి అనేవాడు నేను విమర్శించను, ఆయన మీద కామెంట్ చేయను, దేవుళ్ళ చూస్తా. అలా నాకు నాకు చిరంజీవి ఆయన చూసి నేను సినిమాలోకి వచ్చా సార్. ఈరోజు మేము అనుభవిస్తుందంతా ఆయన చిరంజీవి అనేవాడు. ఆ రోజు లేకపోతే మేము హైదరాబాద్ వచ్చేవాడు కదా నేను, నేను ఆయన ఫ్యాన్గా వచ్చాను నేను ఆయన. ఓకే. ఇంత ఎమోషనల్గా, ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా, కొంతమంది అభిప్రాయం మళ్ళీ నా మీద ఎక్కకండి, కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ అమ్మాయిల్ని పడుకోబెట్టి పైకి వచ్చాడు అన్న దాని మీద అన్న స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ద్వారా అందరికీ చెప్తున్నా, బండ్ల గణేష్ బ్రోకర్ కాదు, బండ్ల గణేష్ అన్నిట్లో మేకర్. ఓకే. ఇంకోటి చెప్తున్నా, పైకి వచ్చాడు అంటే
ఒక రామోజీరావుకి ఫాదర్, రామోజీరావు గారి ఫాదర్ పేరు మీకు తెలుసా? తెలియదండి. తెలియదు. తెలియదు కదా. రామారెడ్డి గారి నాన్నగారి పేరేంది? తెలియదండి. కదా. మా చౌదరి గారు, మా ఇంటి నరేన్ చౌదరి గారి ఫాదర్ పేరేంది? తెలియదు. ఆంధ్రజ్యోతి వేము రాధాకృష్ణ గారి ఫాదర్ పేరేంది? తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా మామూలుగా హైదరాబాద్ వచ్చి ఉన్న స్థాయికి వెళ్ళారు, అందరూ తప్పులు చేసి పైకి వచ్చినట్టేనా? ఊరికి అడుగుతున్నా ఎలా ఉంటా? కాదు, మీ మీద కాదు కాదు, మా ఊరు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. అస్సలు కాదు. కాదు కదా. అస్సలు కాదు. అస్సలు కాదు. పైకి వస్తే పైకి రానాడు, పని పాట లేనాడు, తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీలు ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. ఆ గోల్తో నేను ముందుకెళ్తా. అందరూ ఇడు మామూలుగా ఉండే గణేష్ ఏంది ఇట్లా అయ్యాడు అని వందల మంది ఏదో విధంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు పెద్ద డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదయ్యా, అందుకనే మా ఊరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. మీకు అర్థం కాలేదా? మాకు పెద్ద ఆశలు లేవండి అని ఘోష కట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటారు మా దగ్గర. నువ్వు డబ్బు సంపాదించు, కోటి రూపాయలు దానం చేసి నాకు ఆశ లేదంటే న్యాయం అది. నువ్వు దేనికి పనికిరావు, ఉదయం లేచి టిఫిన్ చేసి పేపర్ చదివి టీవీ చూసుకొని మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ జనాన్ని విమర్శిస్తుంటావు. నీకు ఒక 100 కోట్లు సంపాదించి దానం చేసి నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను, సుట్ట కాల్చుకుంటా, సిగరెట్ కాల్చుకుంటా, బీడీ కాల్చుకుంటా మాట్లాడితే ఒక రైట్ ఉంది. పనికిరాని ఎదవలు, దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు మాట్లాడే మాటలకి ఒక పైకి వచ్చినండి, సాధించినండి, నాకు ఆన్సర్ చెప్పాల్సింది, నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది వండర్ఫుల్ ఫ్యామిలీ సార్ నాది. అమ్మ, నాన్న, నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు, నా అన్న, వండర్ఫుల్ ఫ్యామిలీ. నాకు ఒక వ్యవస్థ, ఒక వ్యాపారం, ఒక వ్యాపకం, ఒక కసి, ఒక కృషి ఉంది. నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నాకు నేను బాయిలో పట్టం కాదు, బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు. నాకు చెప్పాక మీకు, నాకు ఒక రంజిత్ రెడ్డి, ఒక జయంత్ అని నాకు అమెరికా నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు, దేవుడు ఇచ్చిన అదృష్టాలు నా ఫ్రెండ్స్ అందరూ నా పాలిటిక్ దేవుళ్ళు. నాకు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడి నా బ్రెయిన్ వేస్ట్ చేసుకోను. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార. నాకు అది బండ్ల గణేష్ మళ్ళీ లేస్తున్నారు 100%. రాబోయే 50 ఏళ్ళు ఈ పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్రహ్మాండంగా దిగ్గజయం కలుగుతుంది. నా పిల్లలు నిర్మాతలు అవుతారు, నేను స్టూడియో కడతాను, నాకు నా పిల్లలని కూడా ప్రొడ్యూసర్ చేస్తాను, డౌటే లేదు. Thank you.